గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఎంపీ నిధులతో ఏఎల్ఐ ఎంసీఓ వారి సహకారంతో ఈ రోజు దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య వికలాంగులకు సంబంధించి మంచి కార్యక్రమం చేపట్టింది. ఎంపీ బెల్లం చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బొత్స దివ్యాంగులందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసి అందరికీ న్యాయం జరిగేటట్లు చేయడమే మా ముఖ్యమంత్రి ఉద్దేశమని అన్నారు. ఎల్ఎంఓ సంస్థ వారితో మాట్లాడి మా జిల్లాలో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారు కాబట్టి వారికి 9 రకాల పరికరాలను 273 మందికి ఈ రోజు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో వికలాంగులు ఎవరు ఉండకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అందరికీ న్యాయం చేసేటట్లు జగన్మోహన్ రెడ్డికి కృషి చేస్తున్నారని ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలతో పాటు మెంటాడ మండలానికి కలుపుతూ పంపిణీ జరిగిందని చెప్పారు. ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఎలాగైనా మా జిల్లా వెనుకబడి జిల్లా, మా జిల్లాలో కొంచెం ఇంకా వికలాంగులు ఎక్కువగా ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా వీటి సంబంధించినవన్నీ కూడా మాకు పంపిణీ చేయాలని చెప్పి మేము కోరితే అక్కడ ఆమ్కో ఎల్ఎంకో వాళ్ళ సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ఏంటంటే 1962 నుంచి కూడా పెట్టి ఈ రోజు వరకు కూడా ఇటువంటి పరికరాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కనుక అది కూడా మన విజయనగరం జిల్లాలోని మన అయోధ్య మైదానంలో పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేంద్ర మంత్రి గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అంతకుముందు ఎవరైతే మనకి వికలాంగులు ఉన్నారో అనేది ఐడెంటిఫికేషన్ అని చెప్పి మీ శాసనసభ్యులు గతంలో పెద్ద ఎత్తున ఇక్కడే ఈ కాలేజీ గ్రౌండ్స్ లోనే ఎవరైతే ఉన్నారో 4 మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఆవేళ మరి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరం కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారు ఇక్కడ 362 మందిని వికలాంగులుగా అంటే వివిధ రకాలుగా వికలాంగులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సుమారు 689 పరికరాలు ఇచ్చే కార్యక్రమం. అందులో 84 మీకు బ్యాటరీ వీల్చైర్తో పాటు ఫోల్డింగ్ చైర్తో పాటు మన ట్రైసైకిల్ అది, అలాగే వాటితో పాటు ఈర్ మిషన్ చెవులకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ హ్యాండ్ స్టిక్స్ కానీ లేదు మన ఎవరైతే లెపర్సీ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఇచ్చే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని ముందుగా మీ అప్పలాస గారు మీ శాసనసభ్యులు ఇది ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇవ్వలే కానీ ఆయన ఒక ముందు చూపుతోందేమో ఒక కంపెనీతో మాట్లాడి అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు జిల్లాకు సుమారు మనకు నియోజకవర్గానికి 58 లక్షల రూపాయలతో ఈరోజు పరికరాలను అందించే పరిస్థితి ఉందన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా మొత్తమే నాకు తెలిసినంతవరకు 3 కోట్ల రూపాయల చిల్లర వికలాంగులకి ఫ్రీగా పరికరాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది పెట్టే ముందు మీ అందరు కూడా ఇదే ఫ్రెంచ్లోనేమో మీ అందరు కూడా మరి అక్కడ ఏమో డాక్టర్లు తెప్పించి పరీక్షలు చేసి ఎవరికైతే వికలాంగులు అనే వాళ్ళకి ఏ పరికరాలు కావాలో ఆ పరికరాలన్నీ కూడా ఆ రోజు టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత ఈ రోజు మీకేమో ఆ పరికరాలన్నీ కూడా మట్టువారి పరిస్థితి సప్లై చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మరి ఆయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా అందరినీ కూడా సమాన స్థాయిలో ఉంచాలన్న ఆలోచనతోనే ఎవరు కూడా ఇబ్బంది పడగలని ఆలోచనతోనే ఈరోజు మంచి కార్యక్రమం స్వీకారం చూడుతున్నాం. ఈరోజు ఆయన తాలూకా ఆశయం లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మరి మేము కూడా ముందుండి ఈరోజు వికలాంగులకు సంబంధించి ఏదో విషయంలో జరిగే మరి ముందుంటే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చూడుతున్నాం. ఈరోజు సుమారు 9 ఐటమ్స్ అన్ని ఉన్నాయి మీకు తెలుసు. ఇప్పుడు అన్ని కూడా మరి ఎంపీ గారు మా చేతుల మీదుగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంకా ఎక్కడైనా ఇంకా మిగిలిపోతే వాళ్ళు